శృంగవరపుకోట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో క్రియాయోగ మందిరం ఆధ్వర్యంలో పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబాజీ మాట్లాడుతూ, యోగా అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ప్రప్రదమైనదని, యోగా ద్వారా మానసిక ప్రశాంతత మరియు వ్యక్తిగత ఆలోచన బుద్ధి మెరుగుపడుతుందని, యోగా చేయడం ద్వారా వారి వారి కుటుంబ విధానాలలో ప్రశాంతత నెలకొంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా యోగా ప్రతి జీవితానికి అవసరమని తెలియజేస్తూ, యోగాన్ని అభ్యసించిన వారు వారివారి జీవితాలలో జరిగిన మార్పులను ప్రస్తావించడం జరిగింది. కార్యక్రమ అనంతరము అమృత బాండము అనే పేరుతో పేదలకు నిత్యవసరాలు పంపిణీ కుల్లా పుష్పరాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రణామంలో అమ్మగారికి గురువు గారికి పాదాభి వందనములు. నేను ఇందులోకి వచ్చి 10 నెలలు మాత్రమే అయింది. ఎంత మార్పులు జరిగాయంటే, ఈరోజు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే అంతా బాబాగారి దయ, అమ్మగారి గురువు గారి దయ అండి. నేను ఈ 60 ఏళ్ళు నమస్కారాలు గురు మాతాజీలకు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి ధ్యాన సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇది ఉచిత క్రియాయోగ ధ్యానం. ఇది దీనికి ఎవరు ఎటువంటి రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. ఉదయాన్నే ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళకి 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆన్లైన్లో మీ తాలూకా ఫోన్లో ఈ ధ్యానం తెలుసుకోవచ్చు, వినొచ్చు, ఆచరించవచ్చు. అలాగని ఇక్కడ 3 కేంద్రాలు ఉన్నాయి. ఈ 3 కేంద్రాల్లో కూడా ఈ యోగా ధ్యానం చేస్తున్నాం. అంటే మార్పు ధ్యానము అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చి రాయమండ్రి నుంచి వారానికి నెలకు 1-3 రోజులే ఉండేది, అలా అలా పెంచుకుంటూ వచ్చి ఈ రోజున మొత్తం ఇక్కడే ఉండడం జరుగుతుంది. నెలలో 30 రోజులు ఇక్కడే ఉండి అన్న 2-3 రోజులు వస్తుందని మాకు రాజమండ్రికి. అంటే ఆ స్థితిలో వచ్చాము అంటే ప్రతి మనిషికి, మానవ జన్మ ఎక్కిన తర్వాత ప్రతి వ్యక్తికి కూడా ఈ ధ్యానం కావాలనేటువంటి సంకల్పం నా కలిగి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతూ ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యానక్రియలో ఉంటే మన జీవితం ఏంటో, మన మానవ జన్మ ఏంటో ఈ రోజున బాధలు పడేటువంటి బాబాజీ వారు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని వీరందరికీ పంచుతూ మా యొక్క విధిని మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈరోజు మనకి మన పుష్పగారు ఇలా ఈ ఛానల్ వారిని పిలుస్తానంటే సరే రమ్మనమ్మా అని చెప్పి సన్నాం. అందుచేత వచ్చారు, ఈ రకంగా చేశారు, మాకు చాలా సంతోషం అండి. రకాలైనటువంటి బాధలన్నింటినీ తొలగిస్తూ ఉంది, అలాగే భాగ్యాల్ని అందజేస్తూ ఉంటుంది ఈ ధ్యానము అనేటటువంటిది. అందుచేత మేమందరమే ఇక్కడ ఈ ధ్యాన ప్రక్రియలో ప్రతి రోజు 5 గంటలకు ఉదయం ఈ ధ్యాన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ ఉదయం క్లాసు 5 నుంచి 7 వరకు ఉంటుంది ఇక్కడ. అలాగే ఇంకా 2-3 కేంద్రాలు ఉన్నాయి ఊర్లో, అవి కూడా అలాగనే నడుస్తూ ఉంటాయి. కొన్ని సాయంత్రం అంటే మనకి శ్రీనివాస కాలనీలో కుసుమహరనాథ్ ఆ దేవాలయంలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ, అది సాయంత్రం 6 నుంచి 8 వరకు అక్కడ జరుగుతూ ఉంటాయండి. అలాగే మన పొన్నిగిరి త్రోవలో సంపత్ వినాయక అటు స్టేషన్ దాటాక సంపత్ వినాయక టెంపుల్లో అక్కడ కొంతమంది ఈ ధ్యాన కార్యక్రమాలు చేయిస్తూ ఉంటాం. అక్కడ కూడా 4 నుంచి 6 వరకు జరుగుతూ ఉంటాయండి. ఈ రకంగా ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో అవసరం ఇది సర్వ రోగ నివారణి. ఈ ధ్యానం చేయటం వల్ల ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్కబెట్టుకుంటూ, వాళ్ళ సంసారాలు ఎలా చక్కబెట్టుకోవాలి, వాళ్ళ జీవన విధానం తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఈ పౌర్ణమి రోజున పూజ చేయిస్తూ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం అనే ఒక వందనాన్ని నేర్పించుతూ పిల్లలకి ఈ రూపంలో వాళ్ళకి తల్లిదండ్రులపై గౌరవాన్ని పెంచడానికి, వాళ్ళు గౌరవించి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో వాళ్ళకి వివరించి చెప్తున్నాం. ఇలాగే రకరకాలుగా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా
దాంట్లో నుంచి బయటకు రావడానికి కౌన్సిలింగ్ ఇస్తూ ఆరోగ్యపరంగా వాళ్ళకున్న సమస్యల నుంచి బయటకు తీసుకువస్తూ ఈ ధ్యాన ప్రక్రియ జరిపిస్తూ ఉన్నాం. అలానే ఆన్లైన్ క్లాసులు కూడా ఉన్నాయి. ఇది తెల్లవారు 5 నుంచి 6:30 వరకు జరుగుతున్నాయి. అలానే మార్నింగ్ 5 నుంచి 6 వరకు వేణుగోపాల స్వామి గుడిలో, సాయంత్రం 6 నుంచి 8 వరకు. మాది క్రియాయోగ ధ్యానాలయం అండి. ఇందులో ప్రతిరోజు ధ్యాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ధ్యానము, జ్ఞానము, సత్సంగము, సజ్జన సాంగత్యము ఇత్యాది కార్యక్రమాలన్నీ ఇక్కడ నడుస్తూ ఉంటాయండి. మాది మహావతార్ బాబాజీ వారి యొక్క క్రియాయోగ ధ్యాన కేంద్రము ఇది ఎస్కోట. గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కేవలం ధ్యానము, జ్ఞానమే కాకుండా పేదలకి వస్త్రదానం, అలాగే పేదలకు అమృత భాండం అనేటటువంటిది ఒకటి మేము ఇస్తూ ఉన్నామండి. బాగా పేదలైనటువంటి వాళ్ళకి వస్తారు బియ్యము, పప్పు, నూనె, చింతపండు వగైరాలు అవన్నీ ఇచ్చి వాళ్ళకి ఒక 2 నెలలు భత్యం సరిపోయేటట్టుగా మేము ఏర్పాటు చేసి దాన్ని అమృత భాండము అనేటటువంటి పేరుతో ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎంతోమందికి వారి వారి కోరికలు ఈడేరి వారికి ఉన్నటువంటి కష్టాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగి వాళ్ళు ఆనందంగా జీవితాన్ని గడిపే విధంగా వారికి మా మహావతార్ బాబాజీ వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటట్లుగా మేము చేసేటటువంటి ఈ ప్రక్రియలన్నీ ఈ ధ్యానమే కావచ్చు, జ్ఞానము కావచ్చు, సత్సంగము కావచ్చు, ఈ సజ్జన సాంగత్యము కావచ్చు, వీటన్నిటినీ వారందరికీ రోజు కాస్త జ్ఞానాన్ని ఇస్తూ, కొంత ధ్యానం చేయిస్తూ, సత్సంగం చేయిస్తూ, సజ్జన సాంగత్యం చేయిస్తూ ఇలా తీసుకెళ్తూ వస్తున్నామండి గత 5-6 సంవత్సరాల నుంచి. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి మేలు అంటే